కత్తిపోట్లకు గురైన మెదక్ ఎంపీ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్యులను అడిగి ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. దాడిలో తీవ్ర గాయాల పాలైన ప్రభాకర్ రెడ్డిని డాక్టర్లు సుమారు 4 గంటల పాటు కష్టపడి సర్జరీ చేశారు. చిన్న ప్రేగుకు 4 చోట్ల గాయాలు కావడంతో 10 సెంటీమీటర్ల మేర చిన్నపేగును తొలగించినట్లు యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. గ్రీన్ ఛానల్ తో హైదరాబాద్ కు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని తరలించకపోతే మరింత ఇబ్బంది అయ్యేదని యశోద హాస్పిటల్ వైద్యులు పేర్కొన్నారు. రక్తం కడుపులో పేరుకుపోయిందని వారు తెలిపారు. ప్రేగుకు 4 చోట్ల గాయాలు కావడంతో సర్జరీ చేయడం ఆలస్యమైందని డాక్టర్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డికి ఐసీయూలో చికిత్స కొనసాగుతున్నట్లు తెలిపారు. మరో 10 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుందని చెప్పారు.